हाय फ्रेंड्स नेनु सारा मीरु चूस्तुन्न तेलुगु पीसी वर्ल्ड फ्रेंड्स विंडोज 11 अयिते अनौंस चेशारु माइक्रोसॉफ्ट मनकि ऑफिशियल गा विंडोज 11 अयिते अनौंस चेसिंदि मीरु चूसारनि अनुकुंटुन्नानु सो ई वीडियोलो नेनु विंडोज 11 लो उन्न टॉप 5 फीचर्स कोसम अयिते चेप्तानु నాకు బెస్ట్ అనిపించిన 5 ఫీచర్ల కోసం మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. యాక్చువల్గా విండోస్ 11లో మనకి చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఏమో మరి వీళ్ళు విండోస్ 10 ఎప్పుడు తీసుకొచ్చారో నాకైతే ఐడియా లేదు. కాకపోతే విండోస్ 11 అయితే ఇప్పుడైతే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఉన్న టాప్ 5 ఫీచర్స్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ యాప్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఈ ఫీచర్ బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్ అయితే అనుకోవచ్చు. ఇప్పుడు మనకి విండోస్ 11లో మనం ఆండ్రాయిడ్ యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని వాటిని అయితే వాడచ్చు. ఆండ్రాయిడ్ యాప్స్ అంటే మీరు జూమ్ అనుకోవచ్చు. మనకి ఆండ్రాయిడ్లో సపోర్ట్ చేసే మెజారిటీ యాప్స్ అన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి విండోస్లోంచి డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా విండోస్ ల్యాప్టాప్లో కానీ విండోస్ కంప్యూటర్లో కానీ యూజ్ చేయొచ్చు. ఇది అన్నిటికంటే బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు, లేదా బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఫీచర్ అని కూడా అనుకోవచ్చు. విండోస్ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్టు, ఐ మీన్ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నట్టే. అండ్ సెకండ్ ఫీచర్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, సెకండ్ ఫీచర్ వచ్చేసరికి డైరెక్ట్ స్టోరేజ్. సో మీకు డైరెక్ట్ స్టోరేజ్ అంటే తెలుసో తెలీదో నాకైతే తెలీదు. యాక్చువల్గా డైరెక్ట్ స్టోరేజ్ అనేది గేమ్కి సంబంధించిన ఫీచర్ అనుకోవచ్చండి. గేమ్ అనే కాదు, యాక్చువల్గా ఫాస్టర్ యాక్సెస్ ఉంటుంది మనం స్టోరేజ్కి అండ్ గ్రాఫిక్ కార్డ్కి మధ్య ఒక డైరెక్ట్ లింక్ అయితే ఏర్పాటు చేస్తుంది డైరెక్ట్ స్టోరేజ్ అనే ఫీచరు. దీనివల్ల మనకి గేమ్స్, పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ పెద్ద పెద్ద గేమ్స్ లోడ్ అవడానికి మనకు చాలా టైం అయితే పడుతుంది. 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ అలాగా స్లో కంప్యూటర్ ఉండి పెద్ద గేమ్స్ ఉన్నప్పుడు లోడింగ్ టైం అయితే మనకు బాగా పెరిగిపోతుంది. ఆ లోడింగ్ టైమ్స్ని వీళ్ళు తగ్గించడం కోసం ఈ డైరెక్ట్ స్టోరేజ్ అనే ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇవి ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్లో అయితే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు విండోస్ 11 ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళు ఈ ఫీచర్ని డైరెక్ట్గా అయితే పొందొచ్చు. డైరెక్ట్ స్టోరేజ్ అనేది మనకు ఓన్లీ స్పెసిఫిక్గా హార్డ్ డ్రైవ్స్ మీద వీటిలన్నిటి మీద పనిచేస్తుందని అయితే ఉండదు. అది ఒక హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అని అయితే అనుకోవచ్చు. ఎన్విఎంఈ ఎస్ఎస్డీ ఉండాలి అండ్ దాంతోపాటు మనకి ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా మనకు స్టోరేజ్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు స్టోరేజ్కి అండ్ గ్రాఫిక్ కార్డ్కి డైరెక్ట్గా లింక్ అయితే ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో సిపియూ అయితే ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ చేయాల్సింది సిపియూ కాబట్టి ఇది స్టోరేజ్ దగ్గర నుంచి గ్రాఫిక్ కార్డ్కి అయితే కమ్యూనికేట్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫీచర్ వల్ల ఇంకా సిపియూతో కమ్యూనికేషన్ అయితే అవసరం లేదు. డైరెక్ట్గా మనకి గ్రాఫిక్ కార్డ్ నుంచి సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఎస్ఎస్డీ ఏదైతే ఉంటుందో దాంతో కమ్యూనికేట్ అయ్యి ఫాస్ట్గా ట్రాన్స్ఫర్లు అయితే చేయగలుగుతాయి. దీనివల్ల మనకి గేమ్ లోడింగ్ టైమ్స్ అనేది చాలా తగ్గుతుంది అనేది చెప్పుకోవచ్చు. థర్డ్ ఫీచర్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ ఇంప్రూవ్మెంట్స్. మనకు మల్టీ టాస్కింగ్లో విండోస్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ విండోస్ 11లో వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారంట మల్టీ టాస్కింగ్ కోసం. మనం ట్యాబ్స్ మధ్య స్విచ్ అవ్వడం, డిఫరెంట్ డెస్క్టాప్స్ మధ్య స్విచ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయితే చేయొచ్చు అనేది చెప్తున్నారు. మేబీ నాకు ఒకవేళ టెస్టింగ్ కోసం, ఐ మీన్ నాకు ఎప్పుడైతే ఆన్లైన్లో దొరుకుతుందో టెస్టింగ్ కోసం, అప్పుడు నేను డౌన్లోడ్ చేసి వెంటనే దీన్ని వాడి ఇందులో నాకు నచ్చింది ఏంటి నచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా రివ్యూ అయితే పెడతాను. ఫోర్త్ ఫీచర్ వచ్చేసరికి విడ్జెట్ ఫ్రెండ్స్. విడ్జెట్ అంటే మనకు తెలిసిందే ఆండ్రాయిడ్ మొబైల్స్లో అందరికీ తెలుస్తుంది. విడ్జెట్స్ అంటే క్లాక్ విడ్జెట్ ఉంటుంది, యాప్స్కి సంబంధించిన విడ్జెట్ ఉంటుంది, వెదర్కి సంబంధించిన విడ్జెట్స్ ఉంటాయి. ఇలా మనకి రకరకాల విడ్జెట్స్ అయితే ఉంటాయి. ఈ విడ్జెట్స్ని యూస్ చేసుకుని మనం డైరెక్ట్గా ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకోండి దాన్ని డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం వెదర్ విడ్జెట్ వాడుతున్నాం అనుకోండి, వెదర్ విడ్జెట్ వాడితే మనం ఏ లొకేషన్లో ఉన్నాం అక్కడ ఉన్న వెదర్, అక్కడ ఉన్న టెంపరేచర్ ఇవన్నీ కూడా చెప్తుంది. ఇలాగే ఈ విడ్జెట్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. కాబట్టి ఈ విడ్జెట్స్ని వీళ్ళు ఇప్పుడు విండోస్ 11లో కూడా తీసుకొచ్చారంట. న్యూస్ విడ్జెట్ తీసుకొచ్చారంట, క్లాక్ విడ్జెట్ తీసుకొచ్చారంట. ఇలా డిఫరెంట్ విడ్జెట్ సపోర్ట్ని అయితే మనకి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్లో ఇంట్రడ్యూస్ చేసినట్టయితే మైక్రోసాఫ్ట్ అయితే చెప్పింది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అయితే అనిపించింది. కాబట్టి ఫోర్త్ ప్లేస్లో నాకు ఈ విడ్జెట్ని అయితే నేను యాడ్ చేశాను. అండ్ ఫైనల్ వచ్చేసరికి, ఫిఫ్త్ వచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేస్ అనేది కూడా నాకు ఒక ఫీచర్ కింద అనిపించింది. ఎందుకంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వీళ్ళు కంప్లీట్గా యూజర్ ఇంటర్ఫేస్ సంబంధించిన చేంజెస్ అయితే తీసుకొచ్చారు. మనకి చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. కంప్లీట్గా ఫాస్ట్గా ఉంటుంది అంటున్నారు, ఫ్లీడ్గా ఉంటుంది అంటున్నారు, దాంతోపాటు పవర్ కన్జప్షన్ తగ్గుతుంది అని అంటున్నారు. ఇలా వీళ్ళు చాలా ఇంటర్ఫేస్ సంబంధించిన చేంజెస్ తీసుకొచ్చారని అయితే విండోస్ అయితే చెప్తుంది, ఐ మీన్ మైక్రోసాఫ్ట్ అయితే చెప్తుంది. వీళ్ళు ఆ ఫీచర్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, నాకు ఏమైనా ఫొటోస్ దొరికితే స్క్రీన్ షాట్స్ అనేవి మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. వీళ్ళు ఏం చేశారంటే విండోస్ బటన్స్ కానీ ఇంకా లైక్ మనకి టాస్క్ బార్ ఉంటుంది కదా, ఈ టాస్క్ బార్ని వీళ్ళకి సెంటర్లోకి అయితే తీసుకొచ్చారు. అదే కాకుండా మనకి కస్టమైజేషన్ కూడా చాలా పెంచారంట. సో నాకు ఎప్పుడైనా సరే ఇవి చెప్పాలంటే మీకు ఒకసారి నేను డౌన్లోడ్ చేసి దాని అయితే వాడాలి. వీళ్ళు కేవలం అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి మనం ఆన్లైన్లో వచ్చిన రిసోర్సెస్ ప్రకారం అయితే నాకు బెస్ట్ ఫీచర్స్ అనిపించినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ నాకు
విండోస్ కనుక దొరికితే కనుక దాన్ని డౌన్లోడ్ చేసి నేను ఒకసారి వాడిన తర్వాత ఇంకా నాకు ఏమనిపించింది, ఏమేమి చేంజెస్ అనిపించింది అనేది నేను క్లియర్గా అయితే చెప్తాను. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే విండోస్ 11కి సంబంధించిన టాప్ 5 ఫీచర్స్ని అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ 5 ఫీచర్స్లో మీకు అన్నింటికంటే ఇంపార్టెంట్ లేదా అన్నింటికంటే యూస్ఫుల్ అని ఏ ఫీచర్ అనిపించిందో మీరైతే చెప్పండి. నా ఒపీనియన్ ప్రకారం నాకు అన్నింటికంటే బెస్ట్ ఫీచర్ మాత్రం ఆండ్రాయిడ్ అప్లికేషన్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఏమనిపించింది అది మీరు నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గాయ్స్, బాయ్.